बोलो गणतंत्र भारत की देश की सेवा कौन దేశానికి ఇలా పాలనలో ఒక విధమైనటువంటి ఒక మార్గదర్శకంగా నిలిచే విధంగా మరి బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగ నేతృత్వం ఏదైతే ఉందో ఈరోజు ప్రపంచ దేశాల్లోకి వెళ్ళా ఒక ప్రజాస్వామ్యమైనటువంటి దేశంగా ఒక లౌకిక వాదాన్ని కట్టుబడి ఉన్నటువంటి ఒక దేశంగా గుర్తింపు పొందుతుందని చెప్పారంటే అది భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు అందించినటువంటి ఒక భారత రాజ్యాంగం మార్గదర్శకం అని చెప్పని చెప్పక తప్పదంటుంది. అప్పుడు దేశ స్వాతంత్రం కొరకు ఎందరో మహానుభావులు ప్రాణాలు త్యాగం చేస్తే భావిస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ ఏనాడైనా ఆనాడైనా ఏనాడైనా చెప్పంటున్నాను, ఈ దేశానికి పారదర్శకత అందించింది కాంగ్రెస్ పార్టీ. పట్టెడు అన్నం పెట్టే విధంగా ఏది ఉందో ఆహార భద్రత చట్టాన్ని రూపొందించింది కాంగ్రెస్ పార్టీ. అలా దేశంలో ప్రతి పౌరునికి ఉపాధి కల్పింపబడే విధంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని అమలు చేతలబెట్టింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పంటుంది. ఇవాళ రైతాంగానికి ఏదైతే ఉందో పండించిన పంటలకు ఇవాళ మద్దతు ధర లభింపబడే విధంగా ఏదైతే ఉందో ఇలా ధాన్యం సేకరణ కొరకు భారత ఆహార సంస్థను రూపొందించి ఇటు రైతాంగానికి అటు నిరుపేద వర్గాలు పట్టడన్నం పెట్టే విధంగా మరి అమలు తెచ్చినట్టు ఒక ఘనత కాంగ్రెస్ పార్టీదని చెప్పని చెప్పక తప్పదని చెప్పంటుంది. ఈ దేశాన్ని సుభిక్షం చేసే విధంగా వీళ్ళ ఆధునిక యుగంలో ఏదైతే ఉందో ఇవాళ సాగునీటి ప్రాజెక్టులే ఆధునిక దేవాలయాలుగా పరిగణించి మన పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ఆరంభింపజేసినటువంటి ఒక భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ఇవాళ యావత్ దేశాన్ని సస్యశ్యామలం చేసే విధంగా వీళ్ళ ఆహారం సమృద్ధి ఏదైతే ఉందో ఒకప్పుడు ఇతర దేశాలపై ఆధారపడి మరి మనం నిత్యావసర వస్తువులు పొందేటువంటి పరిస్థితి నుండి ఇవాళ ఇతర దేశాలకు మనం ఎగుమతి చేసేటువంటి స్థాయికి ఎదగగలిగామని చెప్పంటే మరి ఆనాడు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు మరి ప్రధానమంత్రిగా ఏదైతే ఉందో రూపొందించిన కార్యక్రమాలే మనకు దిక్సూచి అని చెప్పని పేర్కొనడం తప్పదని చెప్పండి. ఏదేమైనా ఇవాళ అందరం కూడా ఏదైతే ఉందో
వీళ్ళ రాజకీయంగా ఏ రాజకీయ పార్టీ కానీ వారు చేసినటువంటి వాగ్దానాల అమలుకు కార్యక్రమాల అమలుకు ఏదైతుందో వీళ్ళ ప్రజాస్వామ్య యుతంగా నిరసన తెలియజేసేటువంటి హక్కు ప్రతి ఒక్కరికి ఉంది. కానీ అది భౌతిక దాడు రూపంగా రూపుదిద్దుకోవటము దురదృష్టకరమైనటువంటి ఒక పరిణామం పేర్కొంటుందని చెప్పండి. మరి మనం గమనిస్తుంటే ఏమవుతుందో ప్రజాస్వామ్యంలో ప్రజా ప్రసిద్ధులకి రక్షణ లేనటువంటి ఒక పరిస్థితి ఎదుర్కోవటము రియల్లీ అన్ఫార్చునేట్. ఒక విధంగా హేయమైనటువంటి చర్యగా పేర్కొనడం తప్పదని చెప్పండి. అది ఏ రాజకీయ పార్టీ కానీ వీళ్ళ ఎన్నికల్లో కేవలం ఏదైతుందో గెలుపు ప్రాధాన్యతతో మీరు వాగ్దానం చేయటం అది ఎంత అంటే తప్పో దయచేసి గమనించాలని చెప్పండి. అసలు ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రం ఏదైతుందో సుభిక్షంగా ఉండాలని చెప్పంటే మనం పండించే పంటకు ఏ విధంగా మనం మద్దతు ధర లభింపబడే విధంగా ప్రతి వ్యవసాయ ఉత్పత్తికి ఏదైతుందో వీళ్ళ ప్రభుత్వం సేకరింపు చేయడానికి సిద్ధంగా ఉండాలని చెప్పండి. అప్పుడు మాత్రమే రాష్ట్ర రైతాంగమే కానీ వీళ్ళ ప్రభుత్వం అమలు చేసి తలబెట్టేటువంటి ఏ సంక్షేమ కార్యక్రమమైనా కానీ అది నిరుపేద వర్గాల నుండి ఆరంభం కావాలని చెప్పండి. వీళ్ళ నిరుపేద వర్గాలకు మనం అందింపలేనటువంటి సంక్షేమ కార్యక్రమం తన ఫలితంగా ఏదైతుందో మనం కేవలం ఒక వర్గానికి పరిమితమైనటువంటి కార్యక్రమంగా భావించేటువంటి పరిస్థితి చెప్పండి. కాబట్టి మన మనడు రాజకీయాలకు అతీతంగా స్థాపించుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం మన సామాజిక తెలంగాణ నిర్మాణ దిశగా ఎంత మరి ఎంతవరకు అయితే సామాజిక స్ఫూర్తితోని సామాజిక తెలంగాణ నిర్మాణం కొరకైతే